ఈరోజు బందర్ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బందర్లోని పలు పోలీస్ స్టేషన్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆయా స్టేషన్లోని సిబ్బందితో పరిచయం చేసుకున్నారు. అదేవిధంగా స్టేషన్లోని పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించారు. స్టేషన్లో ఉన్న అన్ని వసతులపై ఆరా తీశారు. స్టేషన్లో ఎక్కువగా పేరుపోయిన అట్టపెట్టెలను కార్టూన్ బాక్సులను రికార్డులను వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ భవనంపై కూడా వెళ్ళి పరిశీలించారు. డార్మెటరీస్ను కూడా పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన పర్యటన యొక్క వివరాలను తెలియజేశారు. అవైలబుల్ యాజ్ ఎన్ ఎస్పీగా నేను అందరికీ అందుబాటులో ఉన్నాము, ఉంటాము, ఉండాల్సిన నాకు సంకల్పం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం సిస్టమ్ కూడా స్ట్రెంగ్థెన్ చేయాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో సచివాలయంలో పరిష్కారం జరిగితే అప్పుడు మేము పరిస్థితి మంచిగా ఉంది అని భావిస్తుంటాము. యూనో ఎస్పీ స్థాయికి రాకుండానే, పోలీస్ స్టేషన్కి రాకుండానే సచివాలయం స్థాయిలోనే, గ్రామ స్థాయిలోనే, క్షేత్ర స్థాయిలోనే, సొంత స్థాయిలోనే పరిష్కారం జరిగితే అది నా తెలిసి బెస్ట్ సిచ్యువేషన్ ఉంటుంది. మా గవర్నమెంట్ యొక్క, మా గౌరవ ముఖ్యమంత్రి యొక్క విజన్ కూడా అదే, దట్ అన్ని సేవలు ఇంక్లూడింగ్ పోలీస్ వీ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ అండ్ గివ్ టు ద పీపుల్ అట్ ద డోర్ స్టెప్ అట్ ద లెవెల్ ఆఫ్ ద సచివాలయం ఇట్సెల్ఫ్. సో దాని భాగంగా యూనో ద మహిళా పోలీస్ యంత్రాంగం ఇస్ గోయింగ్ టు ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దాట్. అఫ్ కోర్స్ రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఫ్రమ్ మహిళా పోలీస్ టు ఎస్పీ అందరూ కూడా వ్యక్తిగతంగా, సంస్థాగతంగా అందుబాటులో ఉండే విధంగా మనం ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేస్తాం. ది ఓల్డెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్, ఇన్ఫ్యాక్ట్ పర్హాప్స్ ఇన్ ద స్టేట్. ఇది ఇక్కడి నుంచి స్టేషన్ విజిట్స్ మొదలు పెడదామని ఉద్దేశంతో వచ్చాము. ఇక్కడ కొంత టౌన్ ఫెమిలరైజేషన్ కూడా ఉండాల్సింది నాకు. ఆబ్వియస్లీ యూనో దట్ ఐ జాయిన్ రీసెంట్లీ. సో టౌన్ కూడా డిఎస్పీ గారితో ఒకసారి గూగుల్ మీద తిరిగి టౌన్ ఏరియా కూడా అంతా చూస్తామని ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రామ్ పెట్టి ఉన్నాము. అదేవిధంగా ఇదే ప్రెమిసెస్లో రాబర్ట్సన్పేట పోలీస్ స్టేషన్తో పాటు మా ఎస్సీ ఎస్టీ సెల్ కూడా ఫంక్షనింగ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా సిసిఎస్ కూడా ఇక్కడి నుంచి పనిచేస్తూ ఉంటుంది. సో ఐమ్ గెటింగ్ ఫెమిలియర్ విత్ ద స్టాఫ్. బేసికలీ దిస్ ఇస్ టు లైక్ అ ఫీల్డ్ విజిట్. యూనో మనకు క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ఉన్న పనిచేస్తున్న సిబ్బందితో, ఆఫీసర్స్తో ఇంట్రాక్షన్ పర్పస్తో, ప్లస్ ఇప్పుడు ఈ టౌన్ యొక్క టెరేన్ అండ్ టోపోగ్రఫీ అండర్స్టాండింగ్ ఉండాలని ఉద్దేశంతో విజిటింగ్ టుడే. దిస్ సీమ్స్ టు బి ది ఎస్హెచ్ఓ భీమరాజు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సీమ్స్ టు బి డూయింగ్ అ గుడ్ జాబ్. హీ సీమ్స్ టు బి అవేర్ ఆఫ్ ది లిమిట్స్ క్వైట్ వెల్. ఐ నోట్ విత్ సాటిస్ఫాక్షన్ దట్ యూనో హీ హాస్ టేకెన్ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్. ఉమెన్ సేఫ్టీ మా గవర్నమెంట్కి, మా జిల్లాకి, నాకు వ్యక్తిగతంగా కూడా అది హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో అందులో భాగంగా దిశ ఇనిషియేటివ్స్ మీద ఇక్కడ బాగానే పని జరిగింది. ఇంకా మేము అన్నీ కూడా మంచి వర్క్స్ని కొనసాగిస్తూ ఉంటాము. ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా, ఇంకా కూడా ఇంకా ఇనిషియేటివ్ తీసుకునే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. సో విల్ కంటిన్యూ టు డూ దాట్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఇప్పటి కాదు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి, 2.5 ఇయర్స్ నుంచి కూడా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కనీసం ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ మీద, పోలీస్ యాక్సెసిబిలిటీ మీద చాలా యాక్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆదివారం తీసుకోవడం జరిగింది. యూనో స్పందన ప్రోగ్రామ్ కూడా స్టార్టెడ్ అండ్ యూనో దేర్ ఆఫ్టర్ దిశ ఇనిషియేటివ్స్ హెవ్ బీన్ స్టార్టెడ్. సో ఇన్ మై ఒపీనియన్ ముందు నుంచి పోల్చుకుంటే యాక్సెసిబిలిటీ ఆఫ్ పోలీస్, పోలీస్కి కంఫర్ట్గా అప్రోచ్ అయ్యే విధంగా సదుపాయాలు ఖచ్చితంగా చాలా మంచి, ముందు నుంచి పోల్చుకుంటే మంచి స్థాయికి వచ్చినట్టుంది. ఇంకా 100% ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ దాంట్లో వి విల్ ట్రై టు గెట్. బట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఫ్రమ్ మై సైడ్ దట్ ఆల్ విమెన్ ఆఫ్ కృష్ణ డిస్ట్రిక్ట్, ప్రత్యేకంగా మచిలీపట్నం, షుడ్ ఫీల్ ఫ్రీ టు కమ్ టు పోలీస్ స్టేషన్. దెర్ ఇస్ అ ప్రత్యేకంగా విమెన్ హెల్ప్ డెస్క్ పెట్టి ఉన్నారు, బయటే ఉంది, మీరందరూ చూస్తున్నారు. వీ హ్యావ్ సఫిషియంట్ మహిళా స్టాఫ్ ఆల్సో. 100% ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై ఎనీ ఉమెన్ షుడ్ ఫీల్
అన్కంఫర్టబుల్. ఇప్పుడు దిశ పెట్రోల్ కూడా రెగ్యులర్గా ఈ స్టేషన్లో పంపుతూ ఉన్నారు. అది కూడా ఇక్కడికి రాకపోయినా మనమే మహిళల దగ్గర వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళి సమస్య ఏదైనా ఉంది అని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా యాక్సెస్ టు పోలీస్, యాక్సెస్ టు ప్రొటెక్షన్, యాక్సెస్ టు జస్టిస్ మనం ఆల్రెడీ ఒక సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంది అని భావిస్తూ ఉన్నాము. కానీ అంతేగానే కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల దేర్ వుడ్ బి అ గ్యాప్ ఇన్ ది ఆపరేషన్స్ ఆన్ ద గ్రౌండ్. అది పోలీసే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్లో కూడా అది ఇంపాక్ట్ అవుతుంది. 100% అది దట్ విల్ బి యాక్టివేటెడ్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు స్లోలీ మనం నార్మల్సీ వైపు వస్తూ ఉన్నాము. నార్మల్సీకి వచ్చామనే మనం భావించకూడదు, కొంత జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. కానీ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ నార్మల్సీ అండ్ ఆల్ ది ఆపరేషన్స్ ఆఫ్ ద పోలీస్ ఆన్ ద గ్రౌండ్ యాజ్ ఇస్ ద కేస్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నార్మల్సీకి వస్తాయి డెఫినెట్లీ.